हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल मल्टी चैम। फ्रेंड्स, ఈరోజు మనం ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా పిల్లలకు ఇష్టపడేటట్టుగా ఒక స్నాక్ ని తయారు చేసుకుందాం రండి। ఈ స్నాక్ చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి అండ్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్। కాబట్టి డెఫినెట్ గా ఈ స్నాక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి। ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ రెండు మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి। మరీ మెత్తగా కాకుండా చూసారా, ఇలా గట్టి గట్టిగా ఉండాలి కాస్త, అంటే మోస్ట్లీ 80% వరకు కుక్ అయితే సరిపోతుంది। వీటిని ఇప్పుడు ఇలా తురుముకొనేది పెద్ద బాటిల్తో చూడండి, ఇలా పెద్ద హోల్స్ ది చిన్న హోల్స్ ఉన్నది, మీకు కావాల్సితే చిన్న హోల్స్ లేకపోతే పెద్ద హోల్స్ ఏదైనా పర్లేదండి। ఇలా ఫస్ట్ తురుముకుందాం। చూడండి ఫ్రెండ్స్, మొత్తం రెండు బంగాళదుంపల్ని ఇలా గ్రేట్ చేసుకున్నాం। ఇప్పుడు ఇందులో ఒక కప్పు మైదా, అంటే నేను ఇక్కడ 250 grams తీసుకున్నాను ఫ్రెండ్స్, హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, అంటే 125 grams బొంబాయి రవ్వ, టేస్ట్కి సరిపడంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వాము, హాఫ్ టీ స్పూన్ నల్ల జీలకర్ర, 1 tablespoon చిల్లీ ఫ్లేక్స్, అదేనండి ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా డ్రైగా మిక్సీ చేసుకుంటే ఇలా చిల్లీ ఫ్లేక్స్లా వస్తాయి, ఇది చాలా టేస్టీగా ఉంటుందండి। దీనికి బదులుగా కారం వాడుకోవచ్చు, కానీ కారం కంటే ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి। 2 teaspoons ఆయిల్, 1 teaspoon కసూరి మేతి, ఇలా ఉంటుంది కదండి, దీన్ని కాస్త క్రష్ చేసేయండి। క్రష్ చేసుకున్న తర్వాత వీటిని వేసుకోండి, దీని మూలన మనకి స్నాక్స్ అనేది మంచి ఫ్లేవర్డ్గా ఉంటాయి। ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒకసారి కలిపేసుకుందాం। చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకునేటప్పుడు ఇప్పుడే వాటర్ పోయొద్దు, ఎందుకంటే మనం ఉడకబెట్టిన బంగాళదుంపను వేసుకున్నాం కాబట్టి దాంట్లో కాస్త వాటర్ వస్తుంది కదా, అందుకోసమే ముందుగా కాస్త వాటర్ వేయొద్దు, ఫస్ట్ చూసుకుందాం। ఒకవేళ మీకు బంగాళదుంప కనుక ఎక్కువ ఉడికిపోయినట్లయితే ఇంకా మాయిస్ట్గా ఉంటుంది కాబట్టి అసలు వాటర్ వేసే పనే ఉండదు। ఇక నేను గట్టిగా అంటే 80% కుక్ చేసుకున్నాను చెప్పాను కదా, అందుకోసమే కాస్త వాటర్ పడుతుంది। ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇలా డ్రై డ్రైగా ఉంది కదా, కాబట్టి ఇందులో 2 teaspoons ఆర్ 3 teaspoons వాటర్ వేసుకుంటున్నాను నేను। ఇక్కడ వాటర్ వేసుకొని మరీ ఎక్కువ వేసుకోవద్దండి, ఇలా లైట్గా వాటర్ పోసుకొని గట్టిగా కలుపుకోండి, మరీ మెత్తగా ఉండకూడదు, అప్పుడే మన స్నాక్స్ అనేది టేస్టీగా ఉంటాయి గట్టిగా ఉంటేనే। ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూడండి అంటే సుమారుగా మనం పూరీల పిండి కలుపుకుంటాం కదా, దానికంటే కొంచెం గట్టిగా కలుపుకోండి। ఓకే, ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కాస్తంత ఆయిల్ చూసారా, కాస్తంత ఆయిల్ వేసుకొని దీన్ని కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుందాం। ముందు కాస్త ఆయిల్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, గుర్తుందా? అలాగే ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత పైనుండి ఇలా ఆయిల్ వేసుకున్న మొన్న ఇది ఇలా డ్రై అయిపోకుండా మాయిస్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా ఆయిల్ వేసుకొని లైట్గా ఇలా ఆనేసుకోండి, ఇలా కలుపుకున్నాం కదా। ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చూద్దాం। ఇలా మూత పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకుందాం, అంటే కడాయిలో పక్కన స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కేంత వరకు ఇది పక్కన పెట్టుకొని ఉంచుకుందాం। ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన ఆయిల్ వేసుకున్నాము కడాయిలో, లోపల మనం వీటిని రెడీ చేసుకుందాం। చూడండి పిండి కాస్త సాఫ్ట్ అయ్యింది, ఇప్పుడు ఇలా మనం తయారు చేసేసుకుందాం, వీటిని తయారు చేసుకొని దీన్ని 2 pieces కట్ చేసుకుందాం, ఒక పీస్ని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు దీన్నే కాస్త ఇలా సన్నగా ఇలా రోల్ చేసుకుందాం, చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత నైఫ్తో ఇలా కట్ చేసేసుకోండి, ఇలా చిన్న చిన్న బాల్స్లా చూసారా। ఈ విధంగా మనం వీటిని తయారు చేసేసుకోవాలి। ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి తీసుకొని ఇలా రౌండ్గా ఉత్తుకోవాలి, రౌండ్గా తయారు చేసుకున్న తర్వాత పూరీని ఎలాగైతే ప్రెస్ చేస్తామో ఆ విధంగా ప్రెస్ చేసుకోవాలి। అసలు దీంట్లో పిండి అంటూ వేయొద్దు ఫ్రెండ్స్, ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోండి। చూడండి ఫ్రెండ్స్, ఇలా రౌండ్గా మనం తయారు చేసుకున్నాం కదా, కొంచెం అటు ఇటుగా అయినా ఏం పర్లేదండి। ఇప్పుడు వీటిని ఫోక్తో కింద వరకు ఇలా రంధ్రాలు దిగేటట్టుగా ఇలా గుచ్చుకోవాలి,
ఇలా ప్రిక్ చేసుకోవటం వలన ఏంటంటే మనకి పూరిలా పొంగకుండా అంటే ఇవి పొంగిపోతాయి, లేకపోతే పొంగి మనకి స్నాక్స్ అనేది క్రిస్పీగా రావు. కాబట్టి ఇలా పూరిలా చేసుకున్న తర్వాత ఇలా ప్రిక్ చేసుకోవాలి ఫోక్తో. చూసారు కదా, ఇలా ప్రిక్ చేసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ ఇలాగే ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మనం అన్నింటినీ తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకొని వీటిని అన్నింటినీ పక్కన పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఒత్తుకున్నాం కదా, ఇలా ప్రిక్ కూడా చేసేసుకున్నాం. ఇప్పుడు కడాయిలో వేసిన ఆయిల్ వేడెక్కిందో చూద్దాం. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు మనం వీటిని వేయించుకుందాం. ఇప్పుడు వేయించుకునే ముందు స్టవ్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా ఇలా వేసుకుందాం. వేసుకున్న తర్వాత వెంటనే కలుపుకుంటా ఆటోమేటిక్గా ఇవే చూసారా పైకి తేలేయి. ఇప్పుడు వీటిని ఇలా తిరిగేసుకుందాం. ఉప్పు పెట్టుకుని ఫ్రెండ్స్, ఇవి వేసే ముందు మాత్రం స్టవ్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన స్నాక్స్ అన్ని వేగాయి కదా, ఇప్పుడు వీటిని జాగ్రత్తగా ఇలా తీసేసుకుందాం. తీసేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ మొత్తాన్ని ఇలా తీసేద్దాం. ఇలా ఎక్స్ట్రా ఆయిల్ పోయిన తర్వాత ఒక టిష్యూ నాప్కిన్ ప్లేట్లో ఇలా వేసుకుందాం. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఇలా వేసుకుందాం. టిప్స్ అన్నింటినీ జాగ్రత్తగా ఫాలో అవుతూ చేయండి. స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ టీ టైం స్నాక్స్లోకి లేకపోతే పిల్లలకి బాక్స్లో స్నాక్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటాయండి. హ్యాపీగా తింటారు. అసలు బయట చిరుతిళ్ళు తినే కంటే పిల్లలకి ఇవి పెట్టండి, టేస్ట్కి టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీగా. డెఫినెట్గా కాస్త ఓపిక చేసుకొని ఇలాంటివన్నీ తయారు చేసుకోండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు తప్పకుండా. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ మైదా పిండి వాడుకున్నాం కదా, మైదా పిండి బదులుగా గోధుమ పిండిని వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కసూరి మేతి వేసాం కదా, కసూరి మేతి బదులుగా మీరు కొత్తిమీరని కూడా లైట్గా అంటే చిన్నగా తురిమి వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫిల్టర్గా మన క్రిస్పీ స్నాక్స్ రెడీ అయ్యాయి కదా. ఇదే విధంగా మిగతా వాటిని కూడా మనం వేయించుకుందాం. ఫ్రెండ్స్ చూశారు కదా, ఎంతో ఈజీగా టేస్టీ స్నాక్ రెడీ చేసుకున్నాం. చూడండి ఇవి చాలా క్రిస్పీగా చూసారా, చాలా క్రిస్పీగా ఉంటాయండి అండ్ చాలా టేస్టీగా ఉంటాయండి. దీంట్లో మనం వేసుకున్నాం కదా నల్ల జీలకర్ర, వాము, ఈ ఫ్లేవర్స్ అంతా తెలుస్తూ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ డెఫినెట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.